అందరి కంటే ప్రాణ సమానులైన పసుపు ఎర్రజొన్న రైతులారా మీకందరి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు ధన్యవాదాలు ఇయాల దేశం మొత్తం 80 కోట్ల రైతాంగం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల చక్రంలో నలిగిపోతుంటే ఈ నల్ల చట్టాలను వితరేకించి తెలంగాణ రైతాంగం పక్కన నిలబడతా అన్న కేసీఆర్ ఇయాల మోడీ ఒడిలో కూర్చొని ఇక్కడి ప్రజల్ని ఇక్కడి రైతుల్ని దగా చేస్తుంటే ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ దీని భారతీయ జనతా పార్టీ అనేకంటే భారతీయ జూటా పార్టీ అంటే సరిగ్గా ఉంటదేమో అని చెప్పి నేను అనుకుంటున్నా మిత్రులారా నిజామాబాద్ అంటే గుర్తొచ్చేది నిజాం సాగర్ నీళ్లు మంజరా గోదావరి జలాలతో పసుపు పంట చెరుకు తోటలు ఎర్రజొన్న రైతులు మొక్కజొన్న ఉత్పత్తి చేసే రైతాంగం గుర్తొస్తది నిజామాబాద్ జిల్లా అంటే ఆర్మూరు గడ్డ మీద ఆత్మ గౌరవంతోని బతికే ఆకుపచ్చ కండు కప్పుకున్న రైతాంగం గుర్తొస్తది ఇయాల ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడి కొట్లాడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర సాధించిన రైతులు ఎవరంటే ఆర్మూరు బిడ్డలు గుర్తొస్తారు ఇయాల ఎర్రజొన్నలు కొనుగోలు చేసి మోసం చేస్తే కొనుగోలుదారులనే కాదు ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి తమ పెట్టుబడులను సాధించిన రైతులు ఎవరయ్యా అంటే ఆర్మూరు బిడ్డలు గుర్తొస్తారు ఇయాల మరి ఎర్రజొన్నలైనా పసుపైనా మొక్కజొన్న అయినా చెరుకైనా వరి అయినా రాష్ట్ర రైతాంగానికి దేశ రైతులకు తలమానికంగా ఆదర్శంగా ఉండే ఈ రైతులకు ఇవాళ కష్టాలు వచ్చినాయి కన్నీళ్లు వచ్చినాయి ప్రభుత్వం చేతిలో మోసానికి గురై శవాలుగా మారుతుంటే బోర్డు పెడతా అన్న బోడ గుండోడు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా నాకు మంచి మిత్రుడే మీకందరికీ తెలుసు నేను ఆయన గుండు కొట్టుకుంటే ఆయనకే గుండు చేయించుకుంటాడు అనుకున్నా కానీ నిజామాబాద్ రైతులకు కూడా గుండు కొట్టిస్తాడని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇయాల ఇదే గ్రౌండ్ లో 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు లావు మనగాళ్ళు లడాయికపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు అన్నట్టుగా ధర్మపురి అరవింద్ గారి తరఫున భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు ఇదే వేదిక మీద నుంచి పసుపు రైతులకు ఎర్రజొన్న రైతులకు బోర్డు తీసుకురావడమే కాదు పీడిఎస్ స్కీమ్ తీసుకొస్తున్నా అని చెప్పిండు పీడిఎస్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు ప్రైస్ డిఫిషియన్సీ స్కీమ్ అని అయ్యగారు బాగా విడమర్చి చెప్పిండ్రు మీరు ధర్మపురి అరవింద్ను పార్లమెంటుకు పంపిస్తే ఇదో పెద్ద సమస్య కాదు మా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం పసుపు బోర్డును 2 రోజులలో సాధిస్తాం ఒకవేళ మార్కెట్ ధర కంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరంత రాకపోతే ఆ గ్యాప్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సరాసరి రైతు ఖాతాలకే మేము బదిలీ చేస్తాం రైతును నష్టపోకుండా చూస్తామని పెద్దలు గౌరవనీయులు రామ్ మాధవ్ గారు ఇదే వేదిక మీద నుంచి నిజామాబాద్ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు ఆయన ఆ సందర్భంగా ఒక మాట చెప్పిండు ధర్మపురి అరవిందుని గెలిపించండి మీ పసుపుకు బోర్డు తెస్తాం మీ పసుపు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర తీసుకొస్తాం నేను పూచి ఇస్తున్నా అని చెప్పి రామ్ మాధవ్ గారు చెప్పిండ్రు నేను ఇవాళ పెద్దలు రామ్ మాధవ్ గారిని ఈ నిజామాబాద్ రైతాంగ బిడ్డల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నా రామ్ మాధవ్ గారు మీరు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు మీరు అబద్ధాలు చెప్పరు రాజకీయాలతో మీకు సంబంధం లేదని మీరు చెప్పుకుంటారు కదా నిజంగానే మీరు స్వయం సేవక్గా పని చేసిన వాళ్ళే అయితే మీరే ఈ బిడ్డలకు ఇచ్చిన హామీ దాదాపుగా 20 నెలలైనా
రెండు రోజుల్లో అమలు చేస్తామన్న హామీ ఇరవై నెలలైనా దిక్కు లేకుండా పోయినప్పుడు ఈ ప్రజల తరఫున గలం విప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి నేను రామ్ మాధవ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఇంతకుముందే మా రైతులు తెచ్చిచ్చిండ్రు, ధర్మపురి అరవింద్ గారు రాసిచ్చిన బాండ్ పేపర్, ధర్మపురి అరవిందుననే నేను ఈ ప్రాంత రైతుల కోసం బోర్డు తీసుకొస్తా, గిట్టుబాటు ధర తీసుకొస్తా. ఒకవేళ అది తేలేని పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడతా అన్నాడు. నేను అడుగుతున్న ధర్మపురి అంతర్బిందును, నీ పేర్లోనే ధర్మం ఉంది తప్ప నీ బుద్ధిలో ధర్మం లేదు. నువ్వు అధర్మపురి ధర్మ, నువ్వు అధర్మపురి ధర్మ అరవిందు అని చెప్పి నేను సూటిగా నీ మీద ఆరోపణ చేస్తున్నా. ధర్మపురి అరవింద్ గారు, నువ్వు గుండు కొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, నీ గుండుకు పంగనామాలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు. మరి బోర్డు రెండు రోజుల్లో తెస్తా అన్న నువ్వు ఇరవై నెలలైనా తేలేదు కదా, నువ్వు పదవికి రాజీనామా చేస్తావో చెయ్యవో కానీ కనీసం ఈ రైతుల పక్షాన ఎందుకు కొట్లాడతలేవని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు బాధ్యత లేదా? ఆనాడు 2014 ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత గారు నిజామాబాద్ రైతాంగానికి ఒక హామీ ఇచ్చారు, 100 రోజుల్లో ఈ ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఈ ప్రాంత చెరుకు రైతులను ఆదుకోవడమే కాదు నిజామాబాద్ లో పసుపు బోర్డును తీసుకొస్తాని. ఐదేళ్లైనా ఇచ్చిన హామీ అమలు జరగకపోవడం వల్ల ఈ ప్రాంత రైతులు మోసపోయినామని గుర్తించి మొన్న జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికలల్లో దాదాపుగా 192 మంది నామినేషన్లు వేస్తే 165 మంది నామినేషన్లు, నామినేషన్ పత్రాలలో ఈ రైతుల నామినేషన్లు అక్కడ కనిపించినాయి. ఇవాళ ఇక్కడి రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి ఇక్కడే కాదు ఎక్కడో ఢిల్లీ వీధుల్లో ఉన్న మోడీ గుండెల్లో ఆర్మూరు ప్రజల యొక్క పసుపు రైతుల గంటలు మోగించడానికి, నరేంద్ర మోడీ గుండెల్లో గుణపొందించడానికి, వారణాసి గూడెల్లి నామినేషన్లు వేయడానికి ప్రయత్నం చేసిన రైతాంగం పట్టుదల బిడ్డలు ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రాంత పసుపు పండించే రైతాంగం అన్న సంగతి మోడీ మర్చిపోదు. ఇవాళ మోసం చేసినందుకు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన బిడ్డను శంకరగిరి మాన్యాల వరకు తరిమి తరిమి ఓడగొట్టిన చరిత్ర ఇవాళ మీకున్నది. మరి నేను ఇవాళ అడుగుతున్న ధర్మపురి అరవిందును, నువ్వు వన్ టైం వండర్ లాగానే ఒకేసారి నీ జీవితంలో ఇదే మొదటిది ఇదే చివరిది బాల్య వితంతువుగా మారదలుచుకున్నావా అని నేను అడుగుతున్నా. బాల్య వితంతు అంటే మీకు తెలుసు కదా, చిన్న వయసులోనే పెద్దలు పెళ్లి చేస్తే మొగుడేందో సంసారం ఏందో ఏం తెలియదు, ఆ తెలిసే లోపల మొగుడు చచ్చిపోయిందంట, దాంతోనే ఆమె జీవితం ఎట్లా కాకుండా అయిపోయిందంట. ఇవాళ ధర్మపురి అరవింద్ గారికి కూడా వాళ్ళ నాయన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, పరోక్షంగా ఒకవేళ పదవులు చూసి ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా పార్లమెంటు సభ్యుడుగా అటు మోడీనైనా అమిత్ షానైనా పార్లమెంటులోకి బాజాప్త నడిసి రావడానికి నీకు పట్టా ఇచ్చిన ప్రజలు ఈ ప్రాంత పసుపు రైతులన్న సంగతి మర్చిపోకు. ఇవాళ ఈ ప్రాంత రైతులను నువ్వు మోసం చేస్తే నరేంద్ర మోడీ నీకు ఢిల్లీలో కూర్చోవడానికి కుర్చీయొచ్చు కానీ ఇక్కడి రైతులను కాలు మోపడానికి 6 ఇంచుల జగా కూడా నీకు ఇయ్యరు. నీ రాజకీయ భవిష్యత్తును 6 అడుగుల గోతి తీసి బొంద పెడతారన్న సంగతి ఈ ప్రాంత రైతాంగం తరఫున ధర్మపురి అరవిందును నేను ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నా.